ఇవేంటి? ఇవేంటి? ఒడేయాలా? దేంతో చేస్తారు అవి? ఏమేసి చేసిస్తావు ఒకసారి చెప్పు నాకు. అవి దేంతో చేస్తారు? ఉలువలు, మక్కలు, జొన్నలు, పెసరు పప్పు, శనగపప్పు, అనపపప్పు, కందిపప్పు, అన్ని 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 రకాల పప్పులు వేసి చేస్తారు. మళ్ళీ ఇవి తింటేనే, ఇవి తింటేనే బలం మనిషికి కదా. పెసరపప్పు, కందిపప్పు, ఉలువలు, మక్కలు, జొన్నలు, ఉల్లాకు, ఇవన్నీ ఇవన్నీ వేసి చేస్తారు. ఇది దొడ్డు ఇసిరి, మళ్ళీ సన్నం గక్క తిరిగి ఇసిరి, అనపప్పు అనపప్పు వేసిన ఇవన్నీ వేసి చేస్తారు. వీటిని ఏమంటారు? వడాలు. వడాలు అంటారు. మళ్ళీ వీటిని ఎండబెట్టి చెప్పు. ఇవి ఎండాల మీద రోస్ట్ వేసి దంచుకొని మంచిగా నీళ్ళకి తాలిపెట్టుకొని ఎసరు వచ్చినాక ఇది పోసుకుంటే ఉడికినాక తినాలి. తాలి పెట్టుకుని పోసుకోవాలి, ఉడికినాక తినాలి. మస్తు ఉంటుంది పప్పు, మంచిగా ఉంటుంది. కొద్దిగా పలసగా ఉండాలి, చిక్కగా ఉండద్దు. చిక్కగా ఉండదు, పలసగా ఉండాలి. కొద్దిగా పలసగా ఉండాలి, పలసగా ఉంటే మంచిగా ఉంటుంది, రుచి ఉంటుంది. రుచి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఇది మంచిగా ఉంది కదా. ఇది మళ్ళీ దాని నూనె అది గును లేస్తారు కదా, తాలి పెడతాం. తాలి పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు గిన్నె గీత, గిన్నె కొత్తిమీర, గీత జీలకర్ర వేయించి గంటి. మరి అట్లా ఎండలో పెడతారా దాన్ని? ఎండ అన్న మంచిగా ఎండలో, ఇట్లా ఎండలో ఆరవే అన్న. ఇది ఎండినాక మంచిగా మళ్ళీ అప్పుడు తాలు పెట్టుకోవాలి. కారం తొందరగా ఉంటుంది కదా.